చాలా పథకాలు రైతు రుణమాఫీ గాని రైతు రుణమాఫీ లాంటివి తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసిన రైతు భరోసా కార్యక్రమం గానివండి అదే విధంగా వడ్డీ లేని రుణాలు గానివండి ఉచిత పంటల బీమా పథకాలు గానివండి అన్నిటిని కూడా చాలా చిత్తశుద్ధితో అమలు చేస్తా ఉన్నారు కోవిడ్ వచ్చి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ నేను ఏదైతే మాట ఇచ్చానో రైతులకు ఆ మాట నిలబెట్టుకుంటాననే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్న విషయం కూడా చూసాం ఈ క్రమంతోనే మొన్న ఈ క్రమంలోనే దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు రైతు దినోత్సవాన్ని ప్రకటించి రైతు దినోత్సవం సందర్భంగా ఈ సున్నా వడ్డీ పథకం బకాయిలన్నిటిని కూడా ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారం ఆ బకాయిలన్నిటిని కూడా తీర్చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ప్రకారం అదే రోజు 1150 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు బటన్ నొక్కారు ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు అంత కష్టకాలంలో కూడా పాత బకాయిలు నేను తీరుస్తానని ముందుకొచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు ఆ రోజు స్టార్ట్ చేసి రైతులకు సంబంధించిన డేటా అంతా కూడా బ్యాంకులు సిద్ధం చేసుకోవడం కొంత సమయం అవసరం అవుతుందన్నారు కనీసం 4-5 రోజుల్లో వాటిని పూర్తిగా ఇచ్చివేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది పరిస్థితులు ఇలా ఉంటే ఇవాళ మీడియాలో చిత్ర విచిత్రమైన వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి పార్టిక్యులర్గా ఈ రోజు కూడా ఈనాళ్ళలో సున్నా వడ్డీకి ఏది అండ అని ఒక వార్తా కథనం వచ్చింది చాలా ఆశ్చర్యం వేసింది నిజమే సున్నా వడ్డీకి ఏది అండ అని మీరు ప్రశ్నించాల్సింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని సున్నా వడ్డీ పథకానికి అండ లేకుండా అండ ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు కాకమ్మ కబుర్లతో కథలతో కట్టుకథలతో కాలం గడిపింది చంద్రబాబు నాయుడు సర్కార్ చాలా దురదృష్టం ఏంటంటే అంత ముందున్న పాత బకాయిలు తీర్చకపోగా మొత్తం ఆ వడ్డీ అంతా కూడా రాయితీ వడ్డీని ఇవ్వకపోవడం వల్ల బకాయిలు పెరిగిపోయి ఆ మొత్తాలన్నిటి వల్ల ఆ బకాయిల వల్ల ఇవాళ సహకార రంగంలోని సొసైటీలు డీసీసీబీలు కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు నిర్వాకం వాస్తవానికి ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడితే కానీ వార్తా కథనం చూస్తే బ్యాంకులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టుగా రాశారు మాకు అర్థం కాని విషయం ఏంటంటే వడ్డీ రాయితీ ఇస్తానన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 5% ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం 4% ప్రకటించింది సో ఇచ్చిన అప్పుకి వడ్డీ రాయితీ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి ఇందులో బ్యాంకుల్ని తప్పుపడుతూ వార్తలు రాస్తారు చాలా చిత్రంగా అనిపించింది అసలు ఇదేమి లాజిక్ మాకు అర్థం కావట్లేదు కేంద్ర ప్రభుత్వం 5% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4% ఇవ్వాలి ఈ రెండు కలిపి 9% ఇస్తే అవి సున్నా వడ్డీ అవుతుందనేది విధానం ఇవాళ ఏం చేసి గత 5 ఏళ్లలో ఏం జరిగిందని ఒకసారి చూస్తే ఆప్కాప్ కానివ్వండి తద్వారా డీసీసీబీలు ఆ తద్వారా ప్యాక్స్ పిఎస్సిఎస్లు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఇవన్నీ కూడా ఆ భారాన్ని మోసినాయి వాణిజ్య బ్యాంకులకు వచ్చేటప్పటికి కొన్ని బ్యాంకులు వాటిని వసూలు చేసుకున్నాయి ప్రభుత్వం ఇస్తే మీకు ఇస్తాం లేకపోతే పొమ్మని చెప్పినాయి కొన్ని బ్యాంకులు అయితే అడ్జస్ట్ చేసుకున్నాయి మళ్ళీ ఇచ్చిన రుణాల్లోంచి అంటే రెండోసారి ఒకసారి రుణం ఇచ్చిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసి కొత్త రుణం ఇచ్చినప్పుడు ఈ వడ్డీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఆ ఉన్నది ఇదిగో ఇంతే మీకు వస్తుందని చెప్పి ఇచ్చినాయి బ్యాంకర్గా దాని పాత్ర అది పోషించే కార్యక్రమం చేశారు ఎందుకంటే వాళ్ళకి పెద్ద కమిట్మెంట్ ఏమున్నది రైతులతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎస్ఎల్బిసి చేస్తాం అదేవిధంగా డిస్టిక్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లు కన్సల్టేటివ్ కమిటీలు పెడతారు పెట్టినప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చర్చించలేదా అని మేము అడుగుతున్నాం ఆనాడు మీరందరూ ఏం చేశారని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అండ ఇవ్వకుండా సున్నా వడ్డీ పథకానికి గాలి కొదిలేస్తే మీరు ఒక్క ముక్క ఎందుకు రాయలేకపోయారు ఈ పత్రికల్లో మీ ఈనాడులో ఒక్కసారైనా ఏమయ్యా చంద్రబాబు నీ వల్ల సున్నా వడ్డీ పథకం అమలు కావట్లేదు దీనివల్ల రైతులందరూ రోడ్డు మీదకి వచ్చేస్తామన్నారు దీనివల్ల బ్యాంకులని దివాళా తీసే పరిస్థితి వస్తున్నాయని చెప్పలేకపోయారు ఎందుకు ఇప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బ్యాంకుల్ని కాపాడతాం సొసైటీల్ని కాపాడతాను తద్వారా రైతులకు ఇమిడియట్ గా సున్నా వడ్డీ పథకం ఏదైతే మేము హామీ ఇచ్చాం ఆ హామీని నేను 100కి 100% అమలు చేస్తానని చెప్పి ఎంత కష్టమైనా సరే దాన్ని భరించడానికి ముందుకొస్తే ఆ రాతల చూస్తే దానింద అసత్యాలతోనో అర్ధసత్యాలతోనో నింపి ఒక చిన్న వక్రీకరణ చిన్న ట్విస్ట్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం మేము ఈ రోజు సున్నా వడ్డీకి సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ప్రకారం చూసినప్పుడు 2018 19 లో వీళ్ళు ఏదో లెక్కలు వేశారు 76000 కోట్ల వరకు ఇస్తే రుణాలు ఇస్తే దాంట్లో దాదాపు 34000 కోట్లు ఈ లక్ష రూపాయల రుణాలు ఉంటాయి కాబట్టి వీరికి వడ్డీ రాయితీ వర్తిస్తుందని చెప్పి ఒక లెక్కేసి ఆ ప్రకారం ప్రతి సంవత్సరం 800 కోట్లు నష్టపోతారు ఓవరాల్ గా చూస్తే 4000 కోట్ల రూపాయలు రైతులకు వడ్డీ రాయితీ కింద నష్టం జరిగిందని రాశారు నిజంగా మీ లెక్కలే కరెక్ట్ అయితే ఈ 4000 కోట్ల రూపాయలు రైతులను నష్టపరిచింది చంద్రబాబు నాయుడు ఆయన సరైన విధానం అమలు చేయకపోవడం వల్ల రైతుల పట్ల సరైన బాధ్యత వహించకపోవడం వల్ల ఈ 4000 కోట్ల రూపాయల నష్టాన్ని చంద్రబాబు నాయుడు వల్ల జరిగినట్టుగా వారి అకౌంట్ లో వేయాల్సిందిగా నేను మీడియాను కోరుతున్నాను ఈనాడును కోరుతున్నాను మీరు చెప్పిన లెక్కే మేమేం చెప్పలేదు ఇది సక్రమంగా వీళ్ళు అమలు చేయకపోవడం వల్ల వడ్డీ రాయితీ ఇవ్వకపోవడం వల్ల సరైన లెక్కలు కట్టకపోవడం వల్ల 800 కోట్ల నష్టం వచ్చింది రైతాంగానికి వడ్డీ రాయితీ కింద నష్టపోయారని మీరు చెప్తా ఉన్నారు సున్నా వడ్డీ కింద ఆ ప్రకారం 5 ఏళ్ళకి 4000 కోట్లు లెక్కేశారు అలా చూస్తే ఈ 4000 కోట్లు రైతులకు జరిగిన నష్టానికి కారణం చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా అసలు ఒక్కొక్క బ్యాంక్ వివరాలు తీసుకున్నప్పుడు అసలు సున్నా వడ్డీ పథకం ఏంటనేది కొంచెం మీకు వివరించాలి సకాలంలో కట్టినట్లయితే 4% వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అది ఖరీఫ్ అయినా ఖరీఫ్ రబి అయితే రబి ఈ రకంగా చూసుకున్నప్పుడు దాదాపు 2007-2008 నుంచి బకాయిలు ఉండిపోయాయి అప్పటి నుంచి కూడా సక్రమంగా చెల్లించలే 2013-14 సంవత్సరం నుంచి చూసుకున్నప్పుడు 14-15, 15-16లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం ఆనాడు ఒక రుణమాఫీ పథకాన్ని అమలు అనౌన్స్ చేస్తే మొత్తం రుణాలన్నీ పోతాయేమో మనం కడితే నష్టపోతామని చెప్పి ఎవరో రుణాలే కట్టలే కట్టకపోవడం వల్ల అరకొరగా ఆ రుణమాఫీ చేస్తే చివరికి ఏమైందంటే ఈ రుణభారాన్ని ఈ వడ్డీ భారాన్ని రైతాంగం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఒక నష్టం మళ్ళీ రైతులకి నువ్వు చేసిన ఎన్నికల హామీ వల్ల మీరు ఇచ్చిన ఎన్నికల హామీ సక్రమంగా అమలు చేయకపోగా వారిలో ఆశలు రేకెత్తించడం వల్ల 2014-15లో బకాయిలు కట్టలే ఎందుకంటే అమ్మో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడేమో నిలబెట్టుకుంటే మనం కానీ బాకాయలు కట్టేస్తే అపో సపో చేసి మనం బ్యాంకులకు చెల్లించేస్తే మనం నష్టపోతాము దానివల్ల మనం అదనంగా భారం పడుతుంది చంద్రబాబు నాయుడు మొత్తం రద్దు చేసేస్తాడేమో అని ఒక భావనతో రైతులు కట్టలే కట్టకపోవడం వల్ల ఏమైంది అదొక భారాన్ని మళ్ళీ తర్వాత అరకొరగా ఏదో 87000 కోట్లు చేయాల్సిన రుణమాఫీ 24000 కోట్లకి తీసుకురావడం ఈ ఇష్టం వచ్చినట్టు లెక్కలు మార్చడం వల్ల పాపం రైతాంగం మళ్ళీ అక్కడ ఒక దెబ్బతిన్నారు సో ఈ 4000 కోట్లకి అదనంగా ఈనాడు వారు ఈ లెక్కను కూడా వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తిరిగి 2016-17కి రైతులకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు జిమ్మికి చేశాడు ఆ జిమ్మికి ప్రకారం ఏదో రుణమాఫీ చేస్తానన్నాడు కానీ అరకొరగా చేశాడు కాబట్టి మన అప్పులు మనం తీర్చుకుంటే మంచిది లేకపోతే ఈ వడ్డీ అంతా తడిసి మోపడే మనమే పడద్దనే ఉద్దేశంతో 2016-17 నుంచి కొంచెం కట్టడం మొదలుపెట్టారు రైతులు ఈ క్రమంలో ఏం చేశారంటే ఈ ముందస్తు పద్ధతిలో రైతులకి ఈ వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని బ్యాంకులు పర్టికులర్గా వాణిజ్య బ్యాంకులు దీన్ని ఇవ్వడానికి విముఖత చూపించడం మొదలుపెట్టారు ఎందుకు బ్యాంక్ మేమేమో వడ్డీ రాయితీ అని చెప్పి వాళ్ళకి రాయితీ ఇస్తే తిరిగి ఆ డబ్బులు మాకు బ్యాంకు చెల్లించట్లేదు ప్రభుత్వం చెల్లించట్లేదు చెల్లించిపోవడం వల్ల బ్యాంకులన్నీ నష్టపోతా ఉన్నాయి కాబట్టి మేము చేసేది లేదని చెప్పి చేతులు ఎత్తేసాయి ఆ క్రమంగా చూసుకుంటే పోని ప్రభుత్వం ఏదైనా చిత్తశుద్ధితో పెద్ద ఎత్తున దీనికోసం నిధులు కేటాయించిందా ఆనాటి చంద్రబాబు నాయుడు సర్కారం చూస్తే 2014-15 నుంచి చూసుకుంటే 5 ఏళ్ల కాలంలో 2014-15 నుంచి 18-19 వరకు కేవలం 1799.12 కోట్ల రూపాయలు మాత్రమే
పంట రుణాల మీద 4% వడ్డీ రాయితీకి ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది. పెట్టి ఎంత చెల్లించింది? 685 కోట్లు చెల్లించింది. దాంతో దాదాపు 1100 కోట్ల రూపాయల మేరకు నష్టం ఎవరికి జరిగిందంటే రైతాంగానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బ్యాంకులకి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ ఆ క్రమంలో రైతు దినోత్సవం నాడు పాత బకాయిలన్నింటిని కూడా తీర్చేస్తాను, నేను నిధులు ఇచ్చేస్తానని దాదాపు 1150 కోట్ల రూపాయలని ఆయన ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏంటి, 2007-8 సంవత్సరం నుంచి ఎవరు ఈ భారం వడ్డీ భారం అంతా కూడా ఆయన మోస్తా ఉన్నారు. అంటే ఇది ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పెద్ద మనసు ఉండాలని అడుగుతున్నాను నేను. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఏంటంట, ప్రభుత్వం ఏమైనా గొప్ప చేస్తుందా, పాత బాకీలు తీర్చడం, పాత చెల్లింపులు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ఆయన ఒక కొత్త వాదన మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిజంగా అదే వాదన కరెక్ట్ అయితే 2007-2008 నుంచి ఉన్న ఈ వడ్డీ రాయితీని నువ్వు ఎందుకు చెల్లించలేదు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను. మరి ఇవాళ మమ్మల్ని అడుగుతున్నా, మమ్మల్ని చెప్తున్నావు కదా నీతులు, పాత బాకాయిలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి నా బాకీలన్నీ జగన్ గారు కడుతున్నారు అదేం పెద్ద గొప్ప కాదన్నట్టుగా మాట్లాడుతున్నావు కదా నువ్వు. మరి ఇది గొప్ప కానప్పుడు నువ్వెందుకు చెల్లించలేదు ఆ బాకీలు, నీ పాత బాకీలని అడుగుతున్నాం మేము. సున్నా వడ్డీ కింద మీరు చెల్లించాలి కదా బాకీలన్నీ ఈ వడ్డీ రాయితీల కింద. అంటే మీరు ఏం చెప్తే అది జనం నమ్మాలని మీరు భావిస్తారు. ఈ రోజున ఆప్కా పరిస్థితి తీసుకుంటే 2013-14 నుంచి 2018-19 వరకు 689.56 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ కింద ఆప్కాబుకి రావాలి. అంటే ఆప్కాబు ద్వారా డీసీసీ బిల్కి, తద్వారా పిఎస్సిఎస్లకి వెళ్ళాలి. వెళ్లాల్సి వస్తే ఎంత ఇచ్చిందయ్యా ఈ 5 ఏళ్లలో అంటే 201.76 కోట్లు ఇచ్చింది. ఇంకా బాకీ ఎంత ఆప్కాబుకి? 487.79 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ కింద బాకీ. ఏది ఈ 4% లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వాళ్ళ శాతం నేను చెప్తున్నా, ఎల్టీ లోన్స్ కాదు, లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక రుణాల గురించి కాదు నేను చెప్పేది. ఈ 487.79 కోట్ల రూపాయలు ఆప్కాబుకి బాకీ పెడితే దాని ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే సొసైటీల దాకా వెళ్ళింది. ఇవాళ సొసైటీస్ పరిస్థితి ఏంటంటే రైతులు ఎలాగో మాకు వడ్డీ రాయితీ ప్రభుత్వం నుంచి వస్తే మా నుంచి ఎందుకు మరి బలవంతంగా వసూలు చేస్తారంటే సరే తర్వాత మనం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకుందామని సొసైటీలు ఇచ్చేయడం, రైతుకి రాయితీ ఇచ్చేసి ఇచ్చినప్పుడు డీసీసీ బిల్ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వలే. ఈ రకంగా చూసుకుంటే చాలా సొసైటీలు నష్టాల్లోకి పోయింది, ఇన్బ్యాలెన్స్లోకి వచ్చేసాయి. ఉదాహరణకి ఇవాళ ఉదయమే నేను తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో రివ్యూ చేశాను. చేసినప్పుడు 299 ప్యాక్స్ ఉంటాయి, ఇక్కడ సొసైటీలు ఉంటాయి, 100 సొసైటీలు కేవలం ఈ వడ్డీ రాయితీ సొమ్ములు అడ్జస్ట్ చేయడం వల్ల రైతాంగానికి ఇవాళ నష్టాల్లో కూరుకుపోయినట్టుగా లెక్కలు తేల్చారు. మరి ఇది బాధ్యత ఎవరు వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా ఆయన అకౌంట్లోనే వేయాలి. తగుదునమ్మా అని కబుర్లు చెప్పడం, మేమేదో ప్రభుత్వం చాలా గొప్పగా నడుపుతున్నామని ఇవాళ కూడా యనమల రామకృష్ణుడు గారి పేరిట పెద్ద నోట్ ఒకటి రిలీజ్ చేశారు. లెక్కలు గణాంకాలు వాళ్ళకే తెలిసినట్టుగా మిగతా వాళ్ళందరూ ఏలిముద్రలతో ప్రభుత్వాలు నడుపుతున్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తారు. మేము అందుకే చెప్తున్నాం ఇవాళ ఇది కాకుండా లాంగ్ టర్మ్ లోన్స్, ఈ లాంగ్ టర్మ్ లోన్స్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కేవలం ఆప్కాబుకి 363.67 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద. ఈ 363.67 కోట్ల రూపాయల బాకీ వల్ల ఏం జరిగిందనంటే కింద దాకా నష్టాలు జరిగినాయి. సకాలంలో వీళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వడ్డీ భారం దాదాపుగా 390 కోట్ల రూపాయలు, అంటే వీళ్ళ నిధులు దానికి అడ్జస్ట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చిన వడ్డీ నష్టం, బ్యాంకులకు వచ్చిన వడ్డీ నష్టం 390 కోట్ల రూపాయలు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేయాలి. వాస్తవాలు ఇలా ఉంటే అసలు ఎంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా వీళ్ళు కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారంటే చూస్తే సున్నా వడ్డీకి ఏది అండ అని ఒక కథనం వస్తుంది ఈనాడులో. ఎవడైనా సడన్గా చూసి లోపలంతా చదవకపోతే వాడికి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వమే అండ ఇవ్వట్లేదేమో, ఈ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయట్లేదేమో అని ఒక భావన క్రియేట్ అవుతూ ఉంటుంది. నిజానికి ఏం రాయాలి, గత 7 ఏళ్లుగా ఉన్న బకాయిల్ని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చేశారు. ఇది చాలా పెద్ద గొప్ప నిర్ణయంగా అభివర్ణిస్తూ రాయాలి రాయదలుచుకుంటే.
పోనీ మీరు రాయడం ఇష్టం లేదు, మీరు రాయిరో దాన్ని గుర్తించరు. గుర్తించినప్పుడు పాత ప్రభుత్వం అయినా సరే తప్పులు చేసిందని రాయాలి, అది మీరు గుర్తించరు. దానికి ఈ తప్పంతా చంద్రబాబు నాయుడుది కాదన్నట్టుగా, వాణిజ్య బ్యాంకులదే తప్పు అన్నట్టుగా మీరు వాళ్ళ మీద ఈ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా మీ దృష్టికి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఈ సున్నా వడ్డీకి పంట రుణాల కార్యక్రమంలో తీసుకున్నప్పుడు ఈ పథకం అమలు కోసం 1100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఈ ప్రభుత్వం కేటాయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేటాయించిన మొత్తం చాలకపోతే అదనంగా కూడా ఖర్చు పెట్టడానికి కూడా వెసులుబాటుని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. బ్యాంకులు రబీ పంట రుణాలని రైతులకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పంపిణీ చేస్తాయి కాబట్టి రైతులు ఈ పంట రుణాలని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రైతులు 2020 సంవత్సరం అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి మాసం వరకు అసలు మరియు వడ్డీల్ని బ్యాంకులకు చెల్లిస్తారు. సమయానుకూలంగా వడ్డీ రాయితీని వారికి చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తీసుకున్నట్లయితే 2 సీజన్లు కూడా అయిపోయిన వెంటనే 12 నెలల లోపు తీసుకున్న 12 నెలల లోపు వడ్డీ రుణాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ రాయితీని ఇచ్చే విధంగా, అది కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అదేంటంటే బ్యాంకులకు అడ్జస్ట్మెంట్లకు ఉండవు, పూర్తిగా రైతు అకౌంట్లోనే సున్నా వడ్డీకి సంబంధించిన రాయితీ మొత్తాన్ని వెయ్యాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ ప్రకారం భవిష్యత్తులో నేరుగా రైతుల అకౌంట్లో సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నా. ఇది చాలా కీలకమైన నిర్ణయం. దీంతోపాటు ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తాం. ఎక్కడా దాపరికం లేదు, ఎక్కడా దీనికి సంబంధించిన పారదర్శకతని కోల్పోకుండా చూస్తాం. సామాజిక తనిఖీని కూడా ప్రవేశపెడతా ఉన్నాం. వడ్డీ లేని ఈ రుణాలు ఏవైతే సున్నా వడ్డీకి మనం రుణాలు ఇస్తున్నామో, ఈ రుణాలని మనం ఇవ్వడానికి ఎవరైతే పొందారో వారందరి పేర్లు కూడా రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేస్తాం. రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేసి సామాజిక తనిఖీకి అనుమతిస్తాం. సామాజిక తనిఖీలో ఎవరైనా సరే రాని వాళ్ళున్నా, లేకపోతే పొరపాట్లు జరిగినా వారు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించే కార్యక్రమాన్ని, వెసులుబాటుని కూడా క్రియేట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. 1555251 ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రకటిస్తున్నాం. ఎవరికైనా సరే వడ్డీ రాయితీ రావాల్సి ఉండి రాకపోతే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా తమ సమాచారాన్ని చెప్పొచ్చు, ప్రభుత్వం సంప్రదిస్తుంది. 1555251. అదేవిధంగా సంబంధిత అధికారులు, వ్యవసాయ అధికారులు కావచ్చు, గ్రామంలో ఉన్న వ్యవసాయ సహాయకుడిని కానీ సంప్రదిస్తే పూర్తిగా వారికి సహకరిస్తారు. దీంతోపాటు ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పోర్టల్ ఎప్పటికప్పుడు పంట రుణాలు తిరిగి చెల్లింపుల వివరాలన్నీ కూడా ఈ పోర్టల్లో డిస్ప్లే అయ్యే కార్యక్రమం చేస్తాం. అంటే సపోజ్ ఒక రైతు, ఒక ఎక్స్ అనే ఒక ఆయన, ఒక రైతు పంట రుణం తీసుకుని ఎప్పుడు చెల్లించాడు, ఎప్పుడు తీసుకున్నాడు వివరాలు కూడా పోర్టల్లో మీరు ఆన్లైన్లో చూసుకునే కార్యక్రమాన్ని, వెసులుబాటుని తీసుకొస్తా ఉన్నాం. పూర్తి పారదర్శకతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ప్రకారం మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు రేపటి నుంచి ఈ క్రాప్ స్టార్ట్ అవుతోంది. అది కూడా చారిత్రాత్మకంగా జాయింట్ అజమాయిషీతో ప్రారంభిస్తున్నాం. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలిపి జాయింట్ అజమాయిషీ చేస్తారు, చేసి ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేస్తున్నారనేది జాయింట్ అజమాయిషీ కింద నమోదు చేస్తారు. నమోదు చేసి పంటల ప్రణాళికకు, రేపు అవసరమైన కార్యక్రమాలకు కానీ, మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్కి అవసరమైన బేస్ కానీ క్రియేట్ చేయడానికి మొత్తం ఒక వాస్తవిక నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ జాయింట్ అజమాయిషీ వల్ల కౌలు రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కేవలం కౌలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ జాయింట్ అజమాయిషీని తీసుకొస్తా ఉన్నాం. ఎక్కడా భూ యాజమాన్య హక్కులు నష్టపోకుండా భూ యజమానులు నేను కానీ మేమిస్తే, కౌలుకిస్తే మాకు నష్టం జరుగుతుందనే భావన రాకుండా
సీసీఆర్సీ కార్డ్స్ ఇవ్వడానికి ఈ విధానాన్ని జాయింట్ యజమాయిషి విధానం ఉపయోగపడుతుందని భావించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఎప్పుడెప్పుడు ఎలా చేయాలన్న షెడ్యూల్ కూడా ఇచ్చాం మూడు దశల్లో జరుగుతుంది ఖరీఫ్ లో ఖరీఫ్ ముందు ఒకసారి రబీ ముందు ఒకసారి అదే విధంగా మార్చి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కొన్ని ప్రాంతాల్లో మూడో పంట ఉంటుంది కాబట్టి ఆ మూడో పంట కోసం ఒకసారి మూడు సార్లు కూడా జాయింట్ యజమాయిషి చేస్తాం మండల తహసీల్దార్లు దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షించాలి ఎక్కడైనా లోపాలు జరిగితే ఇమిడియట్ గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి సక్రమంగా జరిగిందో లేదో వ్యాపార శాఖ జేడి మొదలుకొని రెవెన్యూ ఆర్డిఓ వరకు ప్రతి ఒక్కరూ దాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునే విధానం కూడా తీసుకొచ్చాం ఇవన్నీ కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకి కంప్లీట్ గా మేలు జరగాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలుగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మళ్ళీ ఈ సున్నా వడ్డీ వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ విషయంలో తీసుకుంటే దాదాపుగా వీరొక్కరికే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతకాలం నుంచి పూర్వం నుంచి పెండింగ్లో ఉండిపోయిన 83.70 కోట్ల రూపాయలు ఇవాళ విడుదలవుతూ ఉన్నాయి వారికి అందుతున్నాయి దీనివల్ల చాలా సొసైటీలకు రిలీఫ్ వస్తూ ఉంది అంటే ఓ పక్క సహకార వ్యవస్థను బతికిస్తూ మరోవైపు రైతాంగానికి అండదండగా నిలబడుతూ ప్రభుత్వమే భారాన్ని తీసుకుని గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకాలని సరిదిద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చేపట్టి సకాలంలో పూర్తి చేస్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా 2007-08 సంవత్సరం నుంచి తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్రమంగానే ఈ వడ్డీ రాయితీ పథకం అమలు చేయకపోగా ఇప్పుడు వాటన్నిటినీ కూడా తన మీద వేసుకుని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమంతో పాటు వాటిని కూడా తీర్చడం అనేది చాలా పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఉన్నాయా మాట్లాడాలా సరే స్నాక్స్ ఆడియో శివ మీడియా సెల్ ఉంటుంది కదా అందరూ పంపించేసే అర్జెంట్ ఉందా నా పోనీ ఇందులో ఉందా తప్పు నా